ఓకే చూసారా ఒకరు ఉద్యోగి ఉద్యోగంలో వచ్చే జీతం చాలక ఆర్థిక సమస్యలతో ఆయన ఇబ్బంది పడుతున్నాడు మరొక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆయన కూడా అక్కడ ఇన్కమ్ లో గ్రోత్ లేక ఆయన డ్రీమ్స్ ఫుల్ఫిల్ గాక ఆయన స్ట్రగుల్ అవుతున్నారు ఇంకొకరు వ్యాపారి వ్యాపారాల్లో ఉన్న కాంపిటీషన్స్ వల్ల సరైన ఆదాయాలు రాక ఆయన స్ట్రగుల్ అవుతున్నారు ఈ రోజు వాస్తవాన్ని మనం చూస్తే ఎంతో మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు ఉన్నతమైన చదువులు చెప్పించాలని వాళ్ళ పిల్లల్ని ఉన్నతమైన స్థానంలో చూడాలని తిని తినక కడుపులు కాల్చుకుంటూ వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్నారు ఇంకొంతమంది పల్లెటూరు నుంచి వాళ్ళ యొక్క విలువైన ఆస్తులు అమ్మి పట్టణాలకు వచ్చి అద్దె ఇళ్ళల్లో ఉంటూ వాళ్ళ పిల్లల్ని ఉన్నతమైన చదువులు చదివిస్తున్నారు ఇంత కష్టపడి తల్లిదండ్రులు చదివిస్తున్నా ఈ పిల్లలు బీటెక్లు ఎంటెక్లు ఎంబీఏలు చేసి చదువులు పూర్తయిన తర్వాత బయట వస్తే 5000 10000 ఈ విధంగా చిరు ఉద్యోగాలు చేస్తూ ఎంతో దూరంగా తల్లిదండ్రులకు దూరంగా వీళ్ళ యొక్క జీవనాన్ని ఈ రోజు సాగిస్తున్నారు ఈ విధంగా వాళ్ళు తల్లిదండ్రులకు దూరంగా ఇలాంటి చిన్న చిన్న ఇన్కమ్స్ ని వాళ్ళు పొందడం కోసమేనా ఇంత కష్టపడి చదివింది ఈ తల్లిదండ్రులు ఇంత కష్టపడి చదివించింది కూడా దాని కోసమేనా ఒక్కసారి మనం ఆలోచించాలి ఈ రోజు ఆల్రెడీ ఒక మధ్యతరగతి ఉద్యోగులు కూడా అక్కడ వచ్చేటువంటి ఆ జీతాలు చాలక ఇల్లు జరుపుకోవడానికి ఏదైతే వాళ్ళకున్న చిన్న చిన్న కోరికలు తీర్చుకోవడానికి పిల్లల్ని చదివించుకోవడానికి వాళ్ళకు వచ్చే జీతాలు చాలక అప్పులు చేయడం ఆ చేసిన అప్పులకు వడ్డీలు కట్టడం ఇంట్లో బంగారు తీసుకెళ్లి కొదవబెట్టి అవసరాలు తీర్చుకోవడం ఇలా ఎన్నెన్నో కష్టాలను మనం చూస్తున్నాం ఈ విధంగా ఈ రోజు చేసే వ్యాపారస్తులు కూడా ఆ వ్యాపారాల్లో సరైన ఆదాయాలు రాక ఏదో ఒక సీజన్ లో ఆదాయం వస్తుంది అనుకుంటూ అంతకన్నా ఇంకేం చేయలేక ఈ విధంగా కష్టాలు పడుతూ వ్యాపారాలు చేస్తున్నారు ఒక్క విషయం ఏంటంటే ఇలాంటి ఈ కష్టాల్లోంచి వచ్చి సక్సెస్ అయిన వాడిని నేను ఇక్కడ అదృష్టవశాత్తు ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్ ఆపర్చునిటీని అందుకొని ఆర్థిక పరమైన సమస్యలను తీర్చుకుంటూ అంచెలంచెలుగా జీవితాన్ని మార్చుకుంటూ ముందుకు వెళుతున్న వాళ్ళలో ఇక్కడ నేను ఒకణ్ణి ఎప్పుడో 1978లో అమెరికాలో ఒక గొప్ప ఉన్నతమైన వ్యక్తి మదిలో మెదిలిన ఒక ఆలోచన నీటి బిందువులాగా ప్రారంభమై ఈరోజు ఒక మహా జీవనదిలాగా 160 దేశాలకు పైగా ఈ యొక్క ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్ కంపెనీ ఈ ఆపర్చునిటీని అందిస్తుందన్నమాట అయితే మనందరి అదృష్టం ఏంటంటే ఈ ఆపర్చునిటీని ఇండియాకి మరో మహానుభావులు కంట్రీ మేనేజర్ గారు మనకి అమర్జిత్ దుబే గారి ద్వారా ఈ బిజినెస్ ఇండియాలోకి వచ్చి ఇప్పుడే సార్ మీకు చెప్పారు ఎంతో మంది మిలియనర్స్ ని తయారు చేయడం జరిగింది ఎంతో మంది కార్పొరేట్ అచీవర్స్ ని తయారు చేయడం జరిగింది ఎంతో మంది చైర్మన్ బోనస్ ద్వారా ఆరోగ్యాన్ని పొందుతూ ఆదాయాన్ని పొందుతూ ఆనందాన్ని పొందుతున్నారు ఇది వాస్తవం 17 సంవత్సరాల పచ్చి నిజం ఇది మన ఇండియాలో ముఖ్యంగా ఓకే 17 సంవత్సరాల పచ్చి నిజం ఈరోజు మేము అందరం మా ఉద్యోగాలు మానుకుని ఇక్కడ డబ్బులు వస్తేనే మాకు జరగాలి డబ్బులు రాకపోతే పస్తుండాలి కానీ ఏ రోజు మేము పస్తులేం మాకు ఇక్కడ మా ఆఫీసులు నడవాలన్నా మా యొక్క కార్ని తిరగాలన్నా మా ఫ్యామిలీలు జరగాలన్నా ఫరెవర్ లో డబ్బులు వస్తేనే అవన్నీ మాకు జరగాలి ఈరోజు అవన్నీ అక్షర సత్యం 17 సంవత్సరాలుగా ఈరోజు మా అందరి జీవితాల్లో ఇవన్నీ జరుగుతున్నాయి ముఖ్యంగా కానీ మీరందరూ కూడా ఒక్కటి మాత్రం ఆలోచించండి ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా 5 సంవత్సరాలు చేసినా 10 సంవత్సరాలు చేసినా ఈ 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఎంత మనం సేవ్ చేశాం మన పిల్లలకి ఏం చేశాం అనేది ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా ఇలాంటి ఒక ప్రశ్నకి సమాధానమే ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్ ఇంత గొప్ప అవకాశాన్ని మనకు అందించిన ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్ కంపెనీ ఫౌండర్ సీఈఓ రెక్స్ మోగన్ గారికి ఇలాంటి గొప్ప అవకాశాన్ని మన భారతదేశానికి అందించి మన భారతదేశంలో ఎంతో మందికి ఆదాయాన్ని ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇస్తున్న మన కంట్రీ మేనేజర్ గౌరవనీయులు అమర్జిత్ దుబే గారికి అనేక శతకోటి వందనాలు ఈరోజు మనందరం గుండెల మీద చేతులు వేసుకుని చెప్పుకునే ఒక గొప్ప సత్యం ఒకటి ఉంది ఐ ఆమ్ టు బి ఏ ప్రౌడ్ ఆఫ్ ఫర్ అవర్ బిజినెస్ ఓనర్ థ్యాంక్ యూ వెరీ మచ్